అధికారం కోసం చంద్రబాబు ఆఖరి ప్రయత్నం చేస్తున్నారన్నారు సజ్జల. రాజకీయాన్ని బాబు దోపిడీగా మార్చేశారని ఆరోపించారు. బాబు మోసాలు ప్రజలకు అర్థమయ్యాయని, అందుకే 2019లో ఓడించారని చెప్పారు. మహాదోపిడీ పుస్తకాన్ని ఆవిష్కరించిన సజ్జల బాబు దోపిడీలను, వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేశారో ఆ పుస్తకంలో స్పష్టంగా వివరించానని చెప్పారు. ఈరోజు తన సర్వశక్తులు కూడగట్టుకొని ఏదైతే తన దోపిడీ ద్వారా సంపాదించుకున్నా అంతర్జాతీయంగా కూడా ఎక్కడెక్కడో వాటిని పెట్టిన నిధులను, అలాగే వ్యవస్థల్లో తనకున్న పలుకుబడి, వ్యవస్థల మేనేజ్మెంట్ తనకున్న మెలకువను, అలాగే ఓవర్ ది పీరియడ్ ఇన్నేళ్ళ ఇన్ని దశాబ్దాలుగా తను పెంచుకుంటూ వచ్చిన తన ముఠా మాఫియా టూ ఆర్ డై అంటే ఇప్పుడు గనా ఈసారి ఫైనల్ బ్యాటిల్ పోతే ఈ శక్తులన్నీ కూడా మన సినిమాలో కదా, పాతాల పైన కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఒక రాక్షసుల ముఠా అంతా కూడా ఎండ్ అయిపోయేటే ఏ రకంగా జరుగుతుందో యుద్ధం, ఆ పోరాటానికి సిద్ధమయ్యాడు ఆ యుద్ధానికి.